చివరిగా మనకు రీసెంట్గా డెవలప్ చేస్తున్నటువంటి ఇంకొక లాంచ్ వెహికల్ ప్రయోగ వాహక నౌక పేరు ఏంటి అని అంటే, సో దిస్ ఈజ్ వాట్ యు నో ఎస్ఎస్ఎల్వి అని చెప్పేసి ఉంటాం. ఎస్ఎస్ఎల్వి అంటే స్మాల్ సాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి. స్మాల్ సాటిలైట్ లాంచ్ వెహికల్ అనేటువంటి ఈ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో, సో అది సాధారణంగా మనకు ఇది ఎవరి ద్వారా తెరపైకి వచ్చింది అని అంటే ఎన్ఎస్ఐఎల్. సో ఎన్ఎస్ఐఎల్ మీకు ఆల్రెడీ ఎన్ఎస్ఐఎల్ యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పున్నాను. సో ఎన్ఎస్ఐఎల్ అంటే అర్థం ఏంటి, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి. ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉందో, దిస్ ఈజ్ ద కమర్షియల్ ఆర్మ్ ఆఫ్ ఇస్రో. సో ఇస్రో యొక్క వాణిజ్య విభాగం అని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది. సో ఇప్పటి వరకు రెండు వాణిజ్య విభాగాలు అనేవి ఉన్నాయి ఇస్రోకు సంబంధించి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇస్రోకు సంబంధించినటువంటి రెండు వాణిజ్య విభాగాలు ఏంటి అంటే, ఒకటి యాంట్రిక్స్ కార్పొరేషన్. సో యాంట్రిక్స్ కార్పొరేషన్ అని చెప్పేసి ఒకటి, ఇది గతంలో ఉండేది, ఇప్పుడు పెద్దగా ఇది యాక్టివ్గా లేదు. సో గతం లోపల అన్ని రకాల ఇస్రోకు సంబంధించినటువంటి ఆల్ ద కమర్షియల్ యాక్టివిటీస్ వర్ బీయింగ్ మానిటర్డ్ బై ది యాంట్రిక్స్ కార్పొరేషన్. సో యాంట్రిక్స్ కార్పొరేషన్ అనేది గతం లోపల ఇస్రో యొక్క మొత్తం వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించడం జరిగేది. అంటే ఏ దేశంతో ఎలాంటి ఒప్పందాలను చేసుకోవాలి, ఏ దేశాల యొక్క సాటిలైట్స్ను మన రాకెట్స్ ద్వారా అంతరిక్షం లోపలికి పంపించాలి, ఒకవేళ ఆ బరువు అంటే ఒక్కొక్క సాటిలైట్ యొక్క బరువును బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్ సాటిలైట్ యొక్క ఒక బరువు 150 కేజీల బరువు ఉన్న అమెరికన్ సాటిలైట్ను మన పిఎస్ఎల్వియో లేదా జిఎస్ఎల్వియో ద్వారా పంపించామనుకోండి, దానికి ఎంత ఛార్జ్ వేయాలి అనే కంప్లీట్గా ఇలాంటి కమర్షియల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, ఆర్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా యాంట్రిక్స్ కార్పొరేషన్ వాళ్ళు చూసుకునేవాళ్ళు. మరి యాంట్రిక్స్ కార్పొరేషన్తో పాటుగా తర్వాత ఈ మధ్య కాలం లోపల ఇంకొక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది, దట్ ఈస్ ఎన్ఎస్ఐఎల్. ఎన్ఎస్ఐఎల్ అంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. సో ప్రస్తుతం ఇస్రో యొక్క వాణిజ్య మొత్తం వాణిజ్య కార్యకలాపాలను ఎవరు ఆపరేట్ చేయడం జరుగుతూ ఉన్నది అని అంటే ఎన్ఎస్ఐఎల్. సో ఫస్ట్ ఎవరు ఆపరేట్ చేశారు, ఫస్ట్ కమర్షియల్ ఆర్మ్ ఆఫ్ ఇస్రో ఏది అంటే యాంట్రిక్స్ కార్పొరేషన్. మొట్టమొదటి ఇస్రో యొక్క వాణిజ్య విభాగం యాంట్రిక్స్ కార్పొరేషన్. ప్రస్తుత లేదా రెండవ, ప్రజెంట్ అండ్ సెకండ్. సో ప్రస్తుత మరియు రెండవ వాణిజ్య విభాగం ఇస్రోకు సంబంధించి ఏంటి అంటే ఎన్ఎస్ఐఎల్, గుర్తుపెట్టుకోండి. గాట్ ఇట్? అండ్ మరి ఈ ఎన్ఎస్ఐఎల్ ఏదైతే ఉందో, వీళ్ళు ఎవరిని తయారు చేస్తున్నారు అంటే ఎస్ఎస్ఎల్వి. ఎన్ఎస్ఐఎల్ వాళ్ళు ఎవరిని తయారు చేస్తున్నారు, ఎస్ఎస్ఎల్విని బిల్డ్ చేయడం జరుగుతుంది. సో బిల్డింగ్ ఆఫ్ యునో కన్స్ట్రక్టింగ్ ఎస్ఎస్ఎల్వి రాకెట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ యునో ఫంక్షన్స్ ఆఫ్ ఎన్ఎస్ఐఎల్. సో ఎన్ఎస్ఐఎల్కి సంబంధించినటువంటి చాలా రకాల ఫంక్షన్స్ లోపల ఇలాంటి సాటిలైట్స్ను కూడా తయారు చేయడం అనేది మరొక ఫంక్షన్ అన్నమాట. మరి ఈ విధంగా ఈ ఎస్ఎస్ఎల్వి రాకెట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇవి జనరల్గా మరి ఈ రాకెట్స్ వల్ల మనం ఏమంటున్నాం, స్మాల్ సాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి అంటున్నాం. కాబట్టి పేరులోనే ఉంది కాబట్టి స్మాల్ సాటిలైట్స్. ఎంత ఉంటాయి ఈ సాటిలైట్స్ యొక్క కేపబిలిటీ, ఆర్ వీటి యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయి అని గమనించినట్లయితే, సో స్పెసిఫికేషన్స్ సో ఎలా ఉంటా, మరి దీనికి సంబంధించినటువంటి హైట్ ఆర్ లెంత్ ఏదైతే ఉందో, సో లెంత్ వుడ్ బి 32 మీటర్స్. సో దీని యొక్క లెంత్ ఉంటుంది కదా, ఇది 32 మీటర్స్ ఉంటుంది. సో 32 మీటర్స్, ఓకే. సో దెన్ డయామీటర్ వుడ్ బి 2 మీటర్స్. సో డయామీటర్ ఎంత ఉంటుంది అంటే చుట్టుకొలత. సో డయామీటర్ 2 మీటర్స్. దెన్ వెయిట్ ఆఫ్ దిస్ పర్టికులర్ రాకెట్. సో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తం కంప్లీట్గా ఎంత వెయిట్ను కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే, సో 120 టన్స్. సో వెయిట్ ఆఫ్ ద రాకెట్ ఆర్ లాంచ్ వెహికల్ వుడ్ బి 120 టన్స్ అన్నమాట. సో 120 టన్నులను కలిగి ఉంటుంది. మరి ఈ విధంగా ఉండేటువంటి ఈ రాకెట్ ఏదైతే ఉందో ఎన్ని స్టేజెస్ కలిగి ఉంటుంది అని గమనించినట్లయితే, సో ఇక్కడ కంప్లీట్గా, సో దిస్ ఈజ్ స్టేజ్ 1, 2 అండ్ 3. సో 3 స్టేజెస్ ఉంటా. సో స్టేజెస్
సో ఎన్ని స్టేజెస్ ఉంటాయంటే మొత్తం 3 స్టేజెస్ అనేవి ఉంటాం. మీకు గతం లోపల చెప్పాను నేను ఎస్ఎల్వి లోపల ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఏఎస్ఎల్వి లోపల ఎన్ని ఉంటాయి, పిఎస్ఎల్వి లోపల ఎన్ని ఉంటాయి, జిఎస్ఎల్వి లోపల ఎన్ని ఉంటాయో చెప్పా. మరి ఇక్కడ దెర్ ఆర్ 3 స్టేజెస్ ఇన్ దిస్ పర్టికులర్ లాంచ్ వెహికల్ ఆర్ రాకెట్. మరి ఆల్ ద 3 స్టేజెస్ ఆర్ ఫిల్డ్ విత్ సాలిడ్ ప్రొపెల్లెంట్స్. సో మొత్తం 3 స్టేజెస్ అన్నీ కూడా ప్రొపెల్లెంట్స్ ఆర్ ఫ్యూల్. సో ప్రొపెల్లెంట్ ఆర్ ఫ్యూల్స్, ఎలాంటి ఫ్యూల్స్ను యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే సాలిడ్ ప్రొపెల్లెంట్స్ అన్నమాట. సో సాలిడ్ అంటే ఘనరూప ఇంధనాలను యూస్ చేయడం జరుగుతుంది. మరి జనరల్గా సాలిడ్ ప్రొపెల్లెంట్ అంటేనే మైండ్ లోపలికి బ్లైండ్గా రావాలి గుర్తుకు ఏంటి అని అంటే హెచ్టిపిబి. ఆ సాలిడ్ ప్రొపెల్లెంట్ పేరు ఏంటి అంటే హెచ్టిపిబి, రైట్? సో హైడ్రాక్సీ టర్మినేటెడ్ పాలీబ్యూటాడైన్, హైడ్రాక్సీ టర్మినేటెడ్ పాలీబ్యూటాడైన్ అని చెప్పేసి మీకు గతంలో పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి సందర్భం లోపల చెప్పాను. సో దిస్ ఈజ్ బీయింగ్ యూస్డ్ ఇన్ యునో ఎస్ఎస్ఎల్వి రాకెట్స్. కాబట్టి సాలిడ్ మొత్తం 3 స్టేజెస్ కూడా, ఆల్ ద 3 స్టేజెస్ ఆర్ ఫిల్డ్ విత్ సాలిడ్ ప్రొపెల్లెంట్స్. ఎందుకు సాలిడ్ ప్రొపెల్లెంట్స్, లిక్విడ్ ప్రొపెల్లెంట్ మనం యూస్ చేసామంటే గుర్తుపెట్టుకోండి. Whenever we use liquid propellants, so that gives, you know, highest thrust to the rocket. So, rocket baga ekkuvaga paiki egaradaniki, rocket ekkuva dooram ettu edaithe undo, rocket athyadhika dooram prayanam cheyadaniki, so solid liquid compassion lopala manam feel cheyadam jarugutu untam. బట్ ఒకవేళ మనం ప్రయోగించేటువంటి శాటిలైట్ ఏదైతే ఉందో, మనం ప్రయోగించే శాటిలైట్ కేవలం తక్కువ భూమికి తక్కువ ఎత్తు లోపల మాత్రమే డిప్లాయ్ చేయాలి అనుకున్నామనుకోండి. సో డిప్లాయ్ చేయాలంటే అర్థం ఏంటి, ప్రవేశపెట్టాలి అనుకున్నామనుకోండి, మనకు లిక్విడ్ ప్రొపెల్లెన్స్ అవసరం లేదు. ఎందుకంటే లిక్విడ్ ప్రొపెల్లెన్స్ను మనం హ్యాండిల్ చేయడం అంటే ద్రవరూప ఇంధనాలను హ్యాండిల్ చేయడం అనేది ఇట్ ఈస్ బిట్ డిఫికల్ట్. కాబట్టి ఇక్కడ ఈ ఎస్ఎస్ఎల్వి ఏదైతే ఉందో చిన్నదే కాబట్టి చిన్న ఉపగ్రహాలను ఇది తక్కువ దూరంలో తక్కువ ఎత్తు లోపల ప్రవేశపెడుతుంది. కాబట్టి మనకు అవసరం లేదు లిక్విడ్ ఫ్యూయల్స్. కాబట్టి అన్నీ కూడా మనం వేడిని యూస్ చేయడం జరుగుతూ ఉన్నది అంటే ఆల్ ద స్టేజెస్ ఆర్ ఫిల్డ్ విత్ సాలిడ్ ప్రొపెల్లెంట్స్ ఆర్ సాలిడ్ ఫ్యూయల్స్. సో మొత్తం ఎన్ని స్టేజెస్ అని చెప్పేసి అనుకుంటున్నాము, 3 స్టేజెస్. మరి ఇది చిన్నది, రాకెట్ చిన్నది కాబట్టి తక్కువ బరువు ఉన్నటువంటి శాటిలైట్స్ను మాత్రమే తక్కువ ఎత్తు లోపలికి ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి ఎంత బరువు ఎంత ఎత్తు అని గమనించినట్లయితే గుర్తుపెట్టుకోండి. సో ఎంత బరువు ఎంత ఎత్తు అంటే వెయిట్ ఆఫ్ ద శాటిలైట్స్ వుడ్ బి 10 to 50 kg. ఓకేనా? సో 10 to 50 kg, 10 నుంచి 50 kg బరువు ఉన్నటువంటి శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటిని ఇది అంతరిక్షం లోపలికి ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి ఏ ఆర్బిట్ లోపల ప్రవేశపెడుతుంది, రఫ్గా ఎంత ఎత్తు లోపల ప్రవేశపెట్టడం జరుగుతుంది అని గమనించినట్లయితే, సో ఆర్బిట్ ఆఫ్ ప్లేసింగ్ ఏ ఆర్బిట్ లోపల ప్రవేశపెడుతుంది, తక్కువ ఎత్తు అంటేనే మైన్ లోపలికి బ్లైండ్గా ఫిక్స్ కావాలి, దట్ ఈస్ లియో ఆర్బిట్ అంటే లో అర్త్ ఆర్బిట్. మరి ఎంత డిస్టెన్స్ అంటే, సో దిస్ ఈజ్ రఫ్లీ 450 to 500 kilometers. సో 450 to 500 kilometers ఎత్తు ఏదైతే ఉంటుందో, సో ఆ ఎత్తు లోపల ఉండేటువంటి ఆర్బిట్స్ను మనం జనరల్గా ఏమంటాం అంటే 150 kilometers. మీకు చెప్పాను గతం లోపల, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈజ్ అన్ అర్త్, ఇది అర్త్ అనుకుంటే, సో భూమికి కంప్లీట్గా ఇలా ఉంది ఒక ఆర్బిట్. సో ఇది 150 kilometers నుంచి 900 kilometers, ఇంకా అప్పుడప్పుడు 1000 kilometers హైట్ కనుక ఉంటే, సో ఇలాంటి ఈ ఎత్తు ఏదైతే ఉందో ఇక్కడ ఉండేటువంటి ఆర్బిట్ను మనం ఏమంటామంటే లియో అని చెప్పేసి అంటాం. సో లో అర్త్ ఆర్బిట్ అనేటువంటి పేరుతో మనం పిలవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ స్పెసిఫికేషన్స్ మనకు ఈ ఎస్ఎస్ఎల్వికి సంబంధించి ఉంటాం. మరి ఇలాంటి రాకెట్స్ ఏవైతే ఉన్నాయో, ఇలాంటి రాకెట్స్ను కనుక మనం తయారు చేస్తే ఏంటి బెనిఫిట్ అంటే, సో ఇవి చిన్న రాకెట్ కదా, చిన్న రాకెట్ కాబట్టి తొందరగానే మనం తయారు చేస్తాం. వి కెన్ బిల్డ్ ఈజీలీ, నంబర్ 1. నంబర్ 2, వి కెన్ యునో ఆపరేట్ ఈజీలీ. సో వాటిని సింపుల్గా ఆపరేట్ చేయొచ్చు, సింపుల్గా బిల్డ్ చేయొచ్చు వీటిని. ఓకేనా? సో ఇక్కడ బిల్డింగ్ ఏదైతే ఉందో, రాకెట్ బిల్డింగ్ అనేది 2 రకాలుగా ఉంటుంది. రాకెట్ బిల్డింగ్ ఒకటి
వర్టికల్ అసెంబ్లీ, రెండవది హారిజాంటల్ అసెంబ్లీ. సో వర్టికల్ అసెంబ్లీ అండ్ హారిజాంటల్ అసెంబ్లీ అంటే కంప్లీట్గా రాకెట్ను తయారు చేసిన తర్వాత ఏదైతే ప్యాడ్ ఉంటుంది కదా లాంచ్ ప్యాడ్ దగ్గర, సో లాంచ్ ప్యాడ్కు అసెంబుల్ చేయడం ఏదైతే ఉందో అది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి వర్టికల్, వర్టికల్ అంటే అర్థం ఏంటి, నిలువు. దెన్ హారిజాంటల్ అంటే అర్థం ఏంటి, అడ్డం లేదా సమాంతరంగా. ఇక్కడ వర్టికల్ అంటే ఇక్కడ రాకెట్ ఎలా ఉంటుంది, జనరల్గా దిస్ ఈజ్ వాట్ ద రాకెట్. సో ఈ రాకెట్ను కంప్లీట్గా ఏం చేస్తారు అంటే రైల్ ట్రాక్ ఉంటుంది, రైల్ ట్రాక్ నుంచి కంప్లీట్గా ఈ విధంగా ట్రావెల్ చేయించి సో ఏదైతే లాంచ్ ప్యాడ్ ఉందో ఇక్కడ దీనికి అసెంబుల్ చేయడం జరుగుతుంది, దీనికి ఫిట్ చేయడం జరుగుతుంది. సో ఇది నిలువుగా ఉంటుంది, వర్టికల్ అసెంబ్లీ అని చెప్పేసి అంటాం. సో ఇలాంటి ప్యాషన్ ఏదైతే ఉందో, ఇలాంటి అసెంబ్లీ ఇలా అసెంబుల్ చేయడం అనేది ఏ రాకెట్స్ కోణం లోపల మనకు కనబడతా ఉంటుంది అంటే దీనికి ఎగ్జాంపుల్ చాలా చాలా ఇంపార్టెంట్. సో పిఎస్ఎల్వి అండ్ జిఎస్ఎల్వి, ఓకే, పిఎస్ఎల్వి అండ్ జిఎస్ఎల్వి లోపల ఈ విధంగా నిలువుగా ఉండేటువంటి రాకెట్ను రైల్ ట్రాక్ పైన, మొన్న మీకు చెప్పాను చూడండి, లాంచ్ ప్యాడ్ 1, లాంచ్ ప్యాడ్ 2, సో రైల్ ట్రాక్ పైన ఈ విధంగా తీసుకెళ్ళి ఇక్కడ లాంచ్ ప్యాడ్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్గా దీన్ని అసెంబుల్ చేస్తారు, ఫిక్స్ చేసి అప్పుడు లాంచ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది మొదటిది. రెండవది ఏంటి అంటే హారిజాంటల్ అసెంబ్లీ, అడ్డంగా లేదా సమాంతరంగా. సో ఇలా ఉంటుంది రాకెట్, సో రాకెట్ ఇలా ఉంటుంది, దెన్ దానికి సంబంధించినటువంటి పెడెస్ట్రల్ ఇలా ఉంటుంది, పెడెస్ట్రల్ దీనికి అతికిస్తూ ఉంటారు, అతికించి ఇలా, సో ఇలా లేపుతుంటారు, ఇది సమాంతరంగా ఉంది కదా, రైట్ లైక్ ఇట్లా. సో ఇలా లేపి దిస్ ఈజ్ వాట్ యునో లాంచ్ ప్యాడ్, ఈ లాంచ్ ప్యాడ్కు ఇలా లేపి కంప్లీట్గా ఇట్లా ఉంది కదా, దిస్ ఈజ్ ద లాంచ్ ప్యాడ్, దిస్ ఈజ్ యునో హారిజాంటల్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ వేస్తూ ఉంటారు, చేసి కంప్లీట్గా ఈ విధంగా లిఫ్ట్ చేస్తారు. జాకీ టైప్, మనకు జాకీస్ ఉంటాయో జాకీతో లిఫ్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఇలా లిఫ్ట్ చేసి కంప్లీట్గా ఈ విధంగా అసెంబుల్ చేస్తారు, చేసి అప్పుడు లాంచ్ చేస్తారు. సో ఇలా రెండు రకాలుగా మనకు ఇలాంటి అసెంబుల్ అనేది ఉంటుంది, రాకెట్ అసెంబుల్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, దీనిపైన గతం లోపల ప్రశ్నలు కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల అడగడం జరిగింది. సో ఏ రాకెట్స్ను మనం వర్టికల్గా అసెంబుల్ చేస్తాం, ఏ రాకెట్స్ను మనం హారిజాంటల్గా అసెంబుల్ చేయడం జరుగుతుంది. హారిజాంటల్ అసెంబుల్కు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎస్ఎల్వి అండ్ ఏఎస్ఎల్వి. సో ఎస్ఎల్వి అండ్ ఏఎస్ఎల్వి అంటే సటిలైట్ లాంచ్ వెహికల్ అండ్ అగ్మెంటెడ్ సటిలైట్ లాంచ్ వెహికల్ ఏదైతే ఉందో. సో ఇవి రెండు హారిజాంటల్, ఇవి రెండు వర్టికల్. మరి ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటి అంటే ఎస్ఎస్ఎల్వి. ఎస్ఎస్ఎల్విని రెండు రకాలుగా మనం అసెంబుల్ చేయడం జరుగుతుంది, చాలా చాలా ఇంపార్టెంట్. సో టూ టైప్స్ ఆఫ్ అసెంబుల్, వన్ ఈజ్ వర్టికల్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ హారిజాంటల్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎస్ఎస్ఎల్వి, ఓకేనా. సో ఎస్ఎస్ఎల్విని మనం రెండు రకాలుగా అసెంబుల్ చేయడం జరుగుతుంది, దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఏ రాకెట్ను ఏ విధంగా అసెంబుల్ చేస్తాము అనేది మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గాట్ ఇట్. మరి ఈ విధంగా అసెంబుల్ చేసిన తర్వాత సో దీన్ని లాంచ్ చేస్తాం. సో లాంచ్ చేయడం అంటే దీన్ని సింపుల్గా అసెంబుల్ చేయవచ్చు, ఎందుకంటే చాలా చిన్నది కాబట్టి, ఎంత, జస్ట్ 120 టన్స్ ఆఫ్ వెయిట్ అంటే చాలా చిన్నది, ఓకే. సో సులభంగా మనం అసెంబుల్ చేయవచ్చు, సులభంగా కన్స్ట్రక్ట్ చేయవచ్చు, ఈజీ టు బిల్డ్ ఆర్ ఈజీ టు కన్స్ట్రక్ట్. సో ఈజీ టు ఆపరేట్ ఈజీ టు లాంచ్. సో లాంచ్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది, అండ్ దీని ద్వారా మల్టిపుల్ సాటిలైట్స్ను మనము లాంచ్ చేయొచ్చు. సో మల్టిపుల్ సాటిలైట్స్ ఆన్ డిమాండ్ బేస్, సో డిమాండ్ను బట్టి ఇతర దేశాలకు సంబంధించినటువంటి సాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో వారి యొక్క డిమాండ్ను బట్టి, వాటి యొక్క వెయిట్ను బట్టి
మనము మల్టిపుల్ శాటిలైట్స్ అంటే బహుళ ఉపగ్రహాలను అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉపగ్రహాలను, సో ఈ రాకెట్ ఆర్ ఈ లాంచ్ వెహికల్ ఏదైతే ఉందో సో దీని ద్వారా మనం లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలా మనకు ఈ రాకెట్ యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ యూనో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యూజెస్ ఆర్ అడ్వాంటేజెస్ అనేవి ఇలా ఉన్నాయి. మరి ఈ రాకెట్ పై భాగంలో థర్డ్ స్టేజ్ ఉంది కదా, సో థర్డ్ స్టేజ్ పైన మనకు ఒక పర్టిక్యులర్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో దీన్నే మనం ఏమంటాం అంటే VTM అని చెప్పేసి అంటాం. VTM దట్ ఈస్ వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ అని చెప్పేసి అంటాం. వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ అని చెప్పేసి పేరుతో పిలుస్తుంటాం. మరి ఈ వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ ఈజ్ నాట్ ఎ స్టేజ్, ఇది స్టేజ్ కాదు, మూడవ దశ పైన ఉండేటటువంటి ఒక దశ అన్నమాట. అది దశగా మనం కన్సిడర్ చేయొద్దు, ఒక భాగం. మరి ఈ వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ లోపల కూడా ఇంజిన్ ఉంటుంది, కొంత ఫ్యూల్ కూడా ఉంటుంది. సో ఈ ఫ్యూల్ ఎక్కడైతే అంటే ఎప్పుడైతే మనం ఆర్బిట్ దగ్గరికి వెళ్తామో ఆ ఆర్బిట్ లోపల ఇక్కడ ఇది ఉంది కదా పైభాగం, ఈ పైభాగం లోపల ఏముంటుంది ఈ ప్రదేశం లోపల అంటే శాటిలైట్ ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో, అది ఒకటా రెండా మూడా నాలుగా మల్టిపుల్ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ శాటిలైట్స్ అన్ని కూడా ఈ భాగం లోపల ఉంటాయి. సో ఇక్కడ అంటే కక్ష దగ్గరికి ఎప్పుడైతే ఈ రాకెట్ రీచ్ అయిందో అప్పుడు ఈ పైన ఉండేటువంటి డోమ్ ఉంది కదా డోమ్, ఈ డోమ్ అనేది కంప్లీట్గా ఇలా ఓపెన్ అవుతుంది. సో ఎప్పుడైతే డోమ్ ఓపెన్ అవుతుందో ఆ లోపల ఉన్నటువంటి ఈ శాటిలైట్స్ ఇక్కడ ఆర్బిట్ లోపల ప్లేస్ చేయబడడం జరుగుతుంది. ఈ కండిషన్ లోపల ఇక్కడ ఉండేటువంటి వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ లోపల ఉండేటువంటి ఇంజిన్ ఏదైతే ఉందో దాని లోపల ఉన్నటువంటి ఫ్యూల్ అనేది లైట్గా బర్న్ అయిపోయి ఈ శాటిలైట్స్ను కరెక్ట్గా ఈ ఆర్బిట్ లోపల ప్లేస్ చేయడం లోపల ఈ వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ అనేది కీలక పాత్ర పోషించడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇది మరి మనకు కంప్లీట్గా SSLVకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరి ఈ SSLV అనేటువంటి ఈ చిన్న చిన్న రాకెట్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ఇప్పటి వరకు వీ హ్యావ్ కండక్టెడ్ 2 యునో లాంచెస్. సో రెండు లాంచెస్ను రెండు ప్రయోగాలను మనము ఈ రాకెట్ ద్వారా చేపట్టడం జరిగింది ఇప్పటి వరకు. సో ఇక్కడ మొదటిది ఏంటి అంటే SSLV-D1 అండ్ SSLV-D2 అని చెప్పేసి రెండు ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఉన్నాయి. ఇది క్లియర్ కదా. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఏదైతే మనకు శాటిలైట్ అంటే రెండు ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఇప్పటి వరకు జరిగాయి, టూ ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి. సో ఇక్కడ SSLVకి సంబంధించి ఇప్పటి వరకు టూ ఎక్స్పెరిమెంట్స్ అనేవి జరిగాయి. ఓకేనా, రెండు ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి రైట్. సో మొదటిది SSLV-D1. సో డి స్టాండ్స్ ఫర్ డెవలప్మెంట్ అన్నమాట, డెవలప్మెంట్ 1. ఓకే, అండ్ SSLV-D2. సో SSLV-D2. సో రెండు ఎక్స్పెరిమెంట్స్ ఇప్పటి వరకు జరిగాయి. మరి ఈ ఎక్స్పెరిమెంట్ ఎప్పుడు జరిగింది ఆర్ ఈ లాంచ్ ఎప్పుడు జరిగింది అని గమనించినట్లయితే, సో డేట్ ఆఫ్ ద లాంచ్ వుడ్ బి August 7, 2022. సో 2022 August 7 జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది అని అంటే, సో ఇది Feb 10, 2023, 2023 Feb 10 అది జరిగింది. ఓకే, మరి ఈ SSLV-D1 ఏదైతే ఉందో రెండు కూడా ఎక్కడి నుంచి జరిగాయి, లాంచ్ ఫ్రమ్ SDSC శ్రీహరికోట. సో ఇక్కడ కూడా ఆబ్వియస్లీ ఇట్ ఈస్ SDSC సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, రెండు కూడా. ఓకే, అండ్ నంబర్ ఆఫ్ శాటిలైట్స్ ఎన్నింటిని ప్రవేశపెట్టడం జరిగింది దీని ద్వారా అంటే రెండు. సో నంబర్ ఆఫ్ శాటిలైట్స్ ఇక్కడ ఎన్ని అంటే మూడు. ఓకే, మూడు. సో ఏంటి ఈ శాటిలైట్స్ అని అంటే, ఒకటి ఈఓఎస్ టూ ఆర్ దీన్నే మనం ఇంకొక రకంగా ఏమంటాం అంటే మైక్రోసాట్ అని చెప్పేసి అంటాం, అండ్ ఆజాదీ శాట్ వన్. ఓకే, ఇక్కడ మూడు. సో మరి ఇవి ఏంటి అంటే ఈఓఎస్ సెవెన్
EOS 7, Jonas 1, and Azadi Sat 2. ఓకే, సో అవి మూడు శాటిలైట్స్ ఎక్కడి నుంచి మనకు ఎస్ఎస్ఎల్వి D2కు సంబంధించి, దెన్ ఇదేంటి ఎస్ఎస్ఎల్వి D1కు సంబంధించి. మరి ఈ మిషన్ ఏంటి, ఇదేంటి జనరల్గా మనకు దీని యొక్క రిజల్ట్ ఏంటి అంటే, సో ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంట్, ఇది ఫెయిల్యూర్డ్. ఓకే, సో ఫస్ట్ మిషన్ వాజ్ ఫెయిల్యూర్, దెన్ ఇది సక్సెస్. ఓకే, సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. మరి ఏంటి ఈ వీడియో యొక్క సిగ్నిఫికెన్స్, ఓకేనా, వీడియో యొక్క సిగ్నిఫికెన్స్. జనరల్గా మనకు వెయిట్ కూడా ఉంటుంది, ప్రతి శాటిలైట్ యొక్క వెయిట్ ఉంటుంది, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫెయిల్యూర్ కాబట్టి యూ నీడ్ నాట్ టు రిమెంబర్ ఆల్ ద యునో డీటెయిల్డ్ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్, ఫెయిల్యూర్ అయింది కాబట్టి. కాబట్టి ఇక్కడ EOS 2 ఆర్ మైక్రోసాట్ ఏదైతే ఉందో, అయినప్పటికీ జనరల్గా నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, సో దీని యొక్క వెయిట్ 135 కేజీ. సో 135 కేజీల వెయిట్ను కలిగి ఉండడం జరుగుతుంది ఈ EOS 2. EOS అంటే అర్థం ఏంటి అంటే అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అన్నమాట. సో అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ EOS 1, 2, 3, 4 ఇలా ఉంటా. సో EOS అంటే అర్థం ఏంటి, అర్త్ అబ్జర్వేషనల్ శాటిలైట్ అంటే భూమిని అధ్యయనం చేసే, భూమిని పరిశీలించేటటువంటి ఉపగ్రహం అన్నమాట. కాబట్టి ఇలాంటి ఈ ఉపగ్రహం యొక్క వెయిట్ మనకు 135 కేజీని కలిగి ఉన్నది. మరి ఏంటి ఇది అంటే, ఇది హై రెజల్యూషన్, ఇది బేసిక్గా హై రెజల్యూషన్ ఎక్స్పెరిమెంటల్ ఆప్టికల్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. అంటే ఇది బేసిక్గా మనకు ఎస్ఎస్ఎల్వీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎంత హైట్ లోపల మనకు శాటిలైట్ను డిప్లాయ్ చేస్తాయి అని చెప్పేసి అనుకున్నాము, 450 కిలోమీటర్స్ to 500 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద అర్త్. కాబట్టి లియో లోపల, సో లియో లోపల ప్రవేశపెట్టేటువంటి శాటిలైట్స్ అంటే భూమికి తక్కువ ఎత్తు లోపల ప్రవేశపెట్టే శాటిలైట్స్. భూమికి తక్కువ ఎత్తు లోపల ప్రవేశపెట్టే శాటిలైట్స్ మెజారిటీ కేసెస్ లోపల ఏ రకానికి సంబంధించి ఉంటాయి అంటే, భూమిని అధ్యయనం చేసే పరిశీలించే శాటిలైట్స్. అంటే ఆ రకానికి సంబంధించిన శాటిలైట్స్ మనం ఏమంటాము అంటే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అని చెప్పేసి అంటాం. కాబట్టి ఇలాంటి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ఎలా ఉన్నాయి, హై రెజల్యూషన్తో పిక్చర్స్ను తీసేటువంటి శాటిలైట్స్ అన్నమాట. సో హై రెజల్యూషన్తో పిక్చర్ను తీసేటువంటి ఎక్స్పెరిమెంటల్ ఆప్టికల్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో, సో దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే EOS 2 అని చెప్పేసి. మరి ఏంటి దీని యొక్క ఉపయోగం, అంటే దీని యొక్క టార్గెట్ ఏంటి అంటే, రూరల్ ఆర్ యునో రిమోట్ కనెక్టివిటీ, రిమోట్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది దీనికి సంబంధించినటువంటి ఇంటర్నెట్ కనెక్టివిటీ. సో రిమోట్ ఏరియాస్ లోపల అంటే మారుమూల ప్రాంతాల లోపల కూడా ఇంటర్నెట్ను కనెక్ట్ చేయడం, అంటే ఇంటర్నెట్ అనేది అందరికీ అందుబాటు లోపలికి రావాలి, సో యాక్సెస్ టు ఇంటర్నెట్ టు ఆల్ అనేది ఏదైతే ఉందో అది ఈ ఉపగ్రహం యొక్క ఇంపార్టెంట్ ఫంక్షన్ అన్నమాట. గాట్ ఇట్? బట్ ఇది ఫెయిల్యూర్ అయింది ప్రోగ్రామ్. దెన్ Azadi Sat 1, ఆజాది అంటే అర్థం ఏంటి, స్వాతంత్ర్యం. మరి ఈ స్వాతంత్ర్యం ఏదైతే మనకు లాస్ట్ ఇయర్ 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని చెప్పేసి అనుకున్నాం కదా, కాబట్టి ఇక్కడ సో 75 లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ బిఫోర్ దట్ ఈస్ 2022కు సంబంధించి ఆగస్ట్ లోపల ఇక్కడ ఇది దీన్ని ఎవరు తయారు చేయడం జరిగింది, Azadi Sat 1 అంటే. సో దీని యొక్క వెయిట్ జనరల్గా 8 కేజీ ఉంటుంది, 6 మంత్స్ దీని యొక్క లైఫ్ స్పాన్ అన్నమాట, జీవితకాలం 6 నెలలను కలిగి 8 కేజీల వెయిట్ ఉన్నటువంటి ఈ Azadi Sat 1 ఏదైతే ఉందో దీన్ని భారతదేశం లోపల ఉన్నటువంటి ZP స్కూల్స్, జిల్లా పరిషత్ పాఠశాలలు ఉంటాయి కదా, ఈ ZP స్కూల్స్ లోపల ఉండేటువంటి 75 ZP స్కూల్స్లో ఉన్నటువంటి 750 మంది పిల్లలు, పర్టికులర్గా గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే భారతదేశం లోపల ఈ ZP స్కూల్స్ అంటే భారతదేశం లోపల ఉన్నటువంటి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలల లోపల ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఈ 75 ZP స్కూల్స్ మొత్తం విద్యార్థినుల సంఖ్య, గర్ల్స్ స్టూడెంట్స్ నంబర్ 750. మరి వీళ్ళు రిఫత్ షారూక్ ఆధ్వర్యం లోపల, రిఫత్
షారూక్. సో రిఫత్ షారూక్ యొక్క ఇంపార్టెన్స్ మీకు చెప్పాలి. హీ బిలాంగ్స్ టు తమిళనాడు. సో ఈ అబ్బాయి తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తి. అండ్ గతం లోపల 64 grams ఉన్నటువంటి ఒక శాటిలైట్స్, అంటే 64 grams వెయిట్ ఉన్నటువంటి శాటిలైట్ను ఇతను తయారు చేయడం జరిగింది. సో దట్ శాటిలైట్ నేమ్ వుడ్ బి కలాం సాట్. సో ఈ శాటిలైట్ యొక్క నేమ్ ఏంటి అంటే కలాం సాట్ అనేటువంటి పేరుతో. ఓకేనా? సో కలాం సాట్ అనేటువంటి పేరుతో ఇతను 64 grams బరువు ఉన్నటువంటి ఒక శాటిలైట్ను తయారు చేయడం జరిగింది. సో ఇతని యొక్క ఆధ్వర్యం లోపల ఈ 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఏదైతే ఉందో దీని గుర్తుగా, ఓకే, దీని గుర్తుగా ఈ 750 మంది గర్ల్ స్టూడెంట్స్ ఆధ్వర్యం లోపల కంప్లీట్గా 75 payloads, ఈ ఆజాది శాట్ అనేటువంటి శాటిలైట్ ఉంది కదా, సో ఇందులోపల 75 payloads. పేలోడ్స్ అంటే అర్థం ఏంటి, శాటిలైట్ ఏదైతే ఉందో దానికి అమర్చేటటువంటి వివిధ రకాల ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ దట్ ఈస్ ఎక్విప్డ్ టు ద శాటిలైట్స్ ఆర్ కాల్డ్ యాజ్ యు నో పేలోడ్స్. అంటే మనం ఒక పరికరం ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ శాటిలైట్ అనేది ఒక పరికరం. ఈ శాటిలైట్ అనేటువంటి పరికరానికి వివిధ రకాల అధ్యయనాల కోసం రాళ్ల గురించి, నీటి గురించి, అడవుల గురించి, ఇలా వివిధ రకాల అధ్యయనం కోసం, ఒక్కొక్క అధ్యయనం కోసం ఒక్కొక్క పరికరాన్ని మనం ఈ శాటిలైట్కు ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో అలా ఫిక్స్ చేసేటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో, సో వీటినే మనం ఏ విధంగా ట్రీట్ చేస్తాము అంటే పేలోడ్స్ అని చెప్పేసి అంటాం. మీ ఈ పేలోడ్స్ ఎన్ని, 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ కాబట్టి దానికి గుర్తుగా 75 payloads, 75 ZP schools, 750 మంది పిల్లల ఆధ్వర్యం లోపల ఈ రిఫత్ షారూక్ కంప్లీట్గా అలాంటి పేలోడ్స్ని ఏం చేశాడంటే ఇంటిగ్రేట్ చేయడం జరిగింది శాటిలైట్కి, సమీకృతం చేయడం అనేది జరిగింది. సో జరిగే ఈ ఆజాది శాట్ 1 అంతరిక్షం లోపలికి మనము పంపించాం. ఓకే, మరి ఇది జనరల్గా ఏది SSLV D1కి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్. వాట్? సో ఇదే ప్యాషన్ లోపల మనకు SSLV D2, ఇది ఎప్పుడు జరిగింది, లాస్ట్ ఇయర్ 2023 లోపల దీన్ని లాంచ్ చేసాం. ఎందుకు అనంటే, సో ఇట్ గాట్ ఫెయిల్యూర్, ఇది ఫెయిల్యూర్ అయింది కాబట్టి దీనికి సంబంధించి సక్సెస్ కోసం దీన్ని మనం పంపించడం అనేది జరిగింది. మరి ఇది కూడా సేమ్ లొకేషన్, దట్ ఈస్ SDSC, బట్ ఇక్కడ 3 satellites మనం లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇందులో EOS 7, దట్ ఈస్ అర్త్ అబ్జర్వేషన్ 7, ఇది సేమ్, దట్ ఈస్ 150. దీని యొక్క వెయిట్ ఎంత ఉంటుంది అంటే 156.3 kg, 156.3 kg బరువును కలిగి ఉంటుంది EOS 7. ఇక మిగతా అంత సేమ్ లైక్ యూనో EOS 2, దట్ ఈస్ హై రెజల్యూషన్ ఎక్స్పెరిమెంటల్ ఆప్టికల్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అండ్ ఇట్ ఈస్ మెంట్ ఫర్ రిమోట్ కనెక్టివిటీ ఆఫ్ ద ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ను మారుమూల ప్రాంతం లోపల, ఇంటర్నెట్ కనెక్టివిటీ మారుమూల ప్రాంతానికి కూడా ఉండాలి అని చెప్పేసి ఉద్దేశంతో సో దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. ఓకే, దెన్ సెకండ్కి రండి, జానస్ 1. ఈ జానస్ 1 అనేది భారతదేశానికి సంబంధించినటువంటి శాటిలైట్ కాదు, దిస్ ఈజ్ ఫ్రమ్ USA. సో USA యాంటోరిస్ సాఫ్ట్వేర్ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు, యాంటోరిస్ సాఫ్ట్వేర్. ఓకే, సో దీన్ని EOS 7 మాత్రం డెవలప్ చేసింది ఎవరంటే URSC, ఇది మీకు ఆల్రెడీ చెప్పాను. సో URRAV శాటిలైట్ సెంటర్ ఏదైతే ఉందో, URRAV శాటిలైట్ సెంటర్ దట్ ఈస్ లొకేటెడ్ ఎట్ పీనియా ఆఫ్ బెంగళూరు, నియర్ బై బెంగళూరు. సో ఇక్కడ URRAV శాటిలైట్ సెంటర్ దీన్ని తయారు చేసింది, జానస్ 1 తయారు చేసింది ఎవరంటే అమెరికన్ బేస్డ్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ యాంటోరిస్ సాఫ్ట్వేర్. మరి ఇది ఏంటి, దేనికోసం ఉద్దేశించబడింది, ఇది అరౌండ్ 10 kg ఉంటుంది, 10.6 something. ఓకే, సో 10+ kg, ఇది 10+ kg వెయిట్ను కలిగి ఉంటుంది. మరి ఇది, దిస్ ఈజ్ వాట్ ద టీడీ స్టాండ్స్ ఫర్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్, అంటే టెక్నాలజీ అనేది ప్రాపర్గా పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడం కోసం ఇది ఈ శాటిలైట్ను ప్రయోగించడం జరిగింది. కాబట్టి దీనికి పర్టికులర్ ఉద్దేశం అంటూ ఏం లేదు, జస్ట్ ఇట్ ఈస్ అ బేసికల్లీ టెక్నాలజీ డెమాన్స్ట్రేటెడ్ శాటిలైట్ అన్నమాట. దెన్ ఆజాది శాట్ 2 యొక్క వెయిట్ 8.7 kg వరకు ఉంటుంది. ఓకేనా, 8.6-8.7 kg అరౌండ్ ఉండొచ్చు, ఒకసారి మీ బుక్లో చెక్ చేసుకోండి ఎగ్జాక్ట్ ఫిగర్ కోసం. సో ఇంత వెయిట్ ఉంది. మరి ఇది కూడా సేమ్ లైక్ యునో, ఇది ఎందుకు ఉద్దేశించబడింది, దీన్ని ఎవరు తయారు చేశారు అంటే, సాధారణంగా రిఫత్ షారూక్ ఉన్నాడు కదా, హీ బిలాంగ్స్ టు స్పేస్ కిడ్స్ ఇండియా.
స్పేస్ కిడ్స్ ఇండియా. సో తమిళనాడు బేస్డ్ ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, స్పేస్ కిడ్స్ ఇండియా అని చెప్పేసి, స్పేస్ కిడ్స్ ఇండియా. సో వీళ్ళు అత్యంత టెక్నాలజీని ఎక్కువగా యూజ్ చేసేటువంటి పిల్లలు ఉంటారు ఇందు లోపల. సో ఆ పిల్లల ఆధ్వర్యం లోపల ఇక్కడ కూడా ఆజాదీ సాట్ టు స్పేస్ కిడ్స్ ఇండియా. సో వీళ్ళు దీన్ని తయారు చేయడం జరిగింది. మరి ఎందుకోసం ఇది ఉపయోగపడుతుంది అంటే, రేడియేషన్ లెవెల్స్ను ఐడెంటిఫై చేయడం. సో రేడియేషన్ లెవెల్స్ అంటే వాతావరణం లోపల రేడియేషన్ స్థాయిలు ఉంటాయి కదా, ఎంత స్థాయి లోపల రేడియేషన్ ఉన్నది అనేది తెలుసుకోవడం. నెక్స్ట్ అమెచ్యూర్ రేడియో. సో అమెచ్యూర్ రేడియో ఉంటుంది అంటే సాధారణంగా మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా, విపత్తు నిర్వహణలో భాగంగా, సో ఇక్కడ అమెచ్యూర్ రేడియో ఏం చేస్తూ ఉంటుంది అంటే, ఎక్కడెక్కడ విపత్తులు వస్తున్నాయి, ఎక్కడెక్కడ ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి అనే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ను ఈ అమెచ్యూర్ రేడియో అనేది ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. మరి అది ఏ విధంగా పనిచేస్తూ ఉన్నది, దాని యొక్క కనెక్టివిటీ ఎంతవరకు ఉన్నది అని తెలుసుకోవడం అనేది ఈ ఆజాదీ శాట్ టూకు సంబంధించినటువంటి ఫంక్షన్. కాబట్టి ఇలా మనకు ఇది కంప్లీట్గా ఎస్ఎస్ఎల్వి D1 and D2 సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఇప్పటి వరకు మనం కండక్ట్ చేయడం అనేది జరిగింది. గాట్ ఇట్?